నా జీవితంలో కొన్ని విషయాలు నా జీవితంలో ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ హేస్టీ స్టెప్స్ ఐ హావ్ టేకెన్. దేవుని కొరకని, దేవుని చిత్తమని ప్రార్థన చేశాం, కనిపెట్టాం, బట్ దెన్ దే ఆర్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. బట్ యు నో వాట్, ఐ థ్యాంక్ గాడ్. అడుగు తీశాను కానీ తలుపు తెరవలేదు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుడి చిత్తమని నమ్ము అడిగి తీసినప్పుడు దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తున్నాడు. అరే నా బిడ్డ నేను చెప్పానని కాల్ తీశాడు, అయ్యో పాపం, సరే వద్దు 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 వద్దు, ఐ విల్ నాట్ ఓపెన్ ద డోర్. పాపం ప్రయత్నం చేస్తాడు, ఐ విల్ నాట్ ఓపెన్ ద డోర్. నేను నిజంగా దేవుడిని నమ్మే వ్యక్తి అంటే తలుపును కొడతాను, తలుపును బాదుతా, కానీ తలుపు రాలేదనుకో, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి పోతా ఉంటా. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఆ తలుపు దగ్గరకు వచ్చిన ఇది రావాల్సిందే, దేవుడు చెప్పాడు ఇది రావాల్సిందే, దేవుడు చెప్పాడు ఇది రావాల్సిందే, అక్కడి దెయ్యం వస్తాడు, దేవుడు రాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు తట్టే తలుపు, దేవుడు మూసిన తలుపు ఎవరో తెరవలేదు. నువ్వు దేవుని చిత్తం అని అనుకున్నావు, యు హావ్ మిస్కాలిక్యులేటెడ్ బికాస్ వీ డూ బట్ దెన్ హౌ క్విక్ కెన్ యూ కరెక్ట్? అక్కడే కావాలి సెన్సిటివిటీ. అక్కడే బైబిల్ టర్మ్లో చూస్తే డిసర్న్మెంట్, డిసర్నింగ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ స్టెప్, నాట్ వన్స్. బైబిల్లో చూసినప్పుడు కొన్ని ప్రవక్తలు దేవుడు చెప్పాడని వెళ్ళారు, మధ్యలో వచ్చి ఇంకొక ప్రవక్త చెప్తాడు, ఏమన్నాడు, దేవుడు నాకు చెప్పాడు అంటాడు, నువ్వు వచ్చి నా ఇంటికి వచ్చి అన్నం తినాలని. దేవుడు చెప్తాడు, వెళ్తావు, చేతులు ఎత్తి చెప్తావు, బలిపీఠం బద్దలవుతుంది అంటావు, తిరిగి వస్తానే ఉంటావు, ఎక్కడ ఆగవని చెప్తాడు. ఈయన వెళ్తాడు అదేలాగా చెప్తాడు, బలిపీఠం బద్దలవుతుంది, తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేవాడు చెట్టు కింద ఆగాడంట, ఊరు బయట, ఊరు బయట పెద్ద ప్రవక్త, సీనియర్ ప్రవక్త అక్కడ ఉన్న ఆయన వెళ్ళాడంట. వెళ్ళి ఆయన అన్నాడంట, రాయ్ ఆయన ఇంటికి వచ్చి భోజనం చేయంట, దేవుడు ఎక్కడ ఆగద్దు అన్నాడు, ఎవరి దగ్గర వెళ్ళొద్దని చెప్పాడు అనేది క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఈ ప్రవక్త దేవుడు నాతో చెప్పాడు నిన్ను వచ్చి నా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి చెప్పింది ఎవరు? ప్రవక్తే. ప్రవక్త చెప్పాడని వెళ్ళాడు. ఏమైంది తెలుసా? ఆయన ఇంటికి వెళ్ళి తింటా ఉండేటప్పుడే దేవుని వాకు ఆ ప్రవక్త ద్వారా వచ్చింది, ఎవడైతే రమ్మన్నాడు. నేను రావద్దు ఆకదంటే వచ్చో చేస్తావు. అదే రీతిగా బయలుదేరి వెళ్తున్నాడు, సింహం వచ్చి గాడిద మీద వెళ్తున్నాడు, సింహం వచ్చి ఆయనని చంపిందంట, గాడిదని వదిలిందంట, గాడిదే సింహం పక్కన నిలబడుతుందంట, శవం అక్కడ ఉందంట, ఊరంతా వచ్చి చూస్తున్నారంట. సింహం గాడిదని వదులుతుంది, కానీ మనిషిని చంపి గాడిదని తినకుండా పక్కన నిలబడుంది సింహం. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ వన్ టైమ్ యూ హియర్ ద విల్ ఆఫ్ గాడ్, ఎవ్రీ స్టెప్ యూనిటీ హియర్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా అండి? ప్రతి అడుగులో దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు, నువ్వు నమ్మాలి. కొన్నిసార్లు వీ డోంట్ నో వై వీ నీడ్ టు గో. కొన్నిసార్లు ఇందుకు ఇటు వెళ్ళమంటాడు తెలియదు, అక్కడ ఏదో ఆపద ఉందేమో, అందుకు నీ ఇటు నుండి వెళ్ళమంటాడేమో. ప్రభు నన్ను అక్కడ తీసుకెళ్తానన్నావు, ఇటు వెళ్ళమంటున్నావు ఏంటి? వెయిట్ వెయిట్, ఇటు నుండి అట్ట వెళ్ళాలి. యోసేపుకి దర్శనం ఇచ్చాడు దేవుడు, సింహాసనం, కానీ మ్యాప్ చూపిలే, ఎందు నుండి వెళ్ళాలి. నువ్వు అట్టు చెప్పావు కదా అంటే వెయిట్, దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, జస్ట్ ఓబే. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, థర్డ్లీ ఐ వుడ్ సే, టైం అయిన తర్వాత ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, నాక్, ట్యాప్, టేక్ ది స్టెప్, బట్ దెన్ సీ ఇట్ ఇస్ రియలీ ద విల్ ఆఫ్ గాడ్. బీయింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ డస్ నాట్ మీన్ ఇట్ విల్ బి అ స్మూత్ స్లైడ్, నో. కానీ అందులో యూ వుడ్ ఫైండ్ ద పీస్. ఒక సమాధానం ఉండాలి లోపట. సమాధానం లేకుండా కలవరం ఉందా, అది దేవుని చిత్తం కాదు. బైబిల్ చూస్తాం ఎంతోమంది ఎన్నో పోరాటాల మధ్యలో కూడా సమాధానంతో ఉన్నారు. ఆ సమాధానం నువ్వు కలిగి ఉంటే ఏదైనా తెగిస్తావు. సో ఐఎమ్ అగైన్ సెయింగ్, యు నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అండ్ బీ లెడ్ ఇన్ ఎవ్రీ స్టెప్. సో వన్ సింపుల్ అడ్వైస్, ప్రాక్టికల్గా ఒక మాటలో దీన్నే చెప్పాలంటే, నీకు వచ్చే ప్రతి తలంపు ఎప్పుడు వస్తుందో చూసుకో. నీ ఎమోషన్ ఫీలింగ్స్లో ఉన్నదప్పుడు కాదు. కోపంలో చాలామందికి చాలా తలంపులు వస్తాయి, ఫెయిల్యూర్లో చాలామందికి చాలా తలంపులు వస్తాయి, సక్సెస్లో చాలామందికి చాలా తలంపులు వస్తాయి. అవన్నీ ఆలోచించద్దు. బట్ దెన్ ప్రార్థనలు ఏంటి నీ తలంపు చూడు. దేవునితో ఐక్యపరచబడినప్పుడు నీ తలంపు ఏంటో చూడు. అండ్ ఐ వుడ్ సే అగైన్,
నాకున్న పాలసీ, రైట్ డౌన్ యువర్ థాట్స్. మీకు ఎప్పుడు అంటాను పేపర్ పెన్ పెట్టుకోండి, లేకపోతే మీకు నోట్స్ ఉన్నాయి కదా, నోట్స్ మీ టెక్నాలజీ మీకు ఎట్లా అలవాటు అట్లా పెట్టుకోండి. నాకు పేపర్ పెన్ రాసి పెట్టుకుంటా, తలంపులు రాసి పెట్టి గాడ్ షో మీ ద వే అని టైటిల్ పెడతా. మార్గం చూపి ప్రభువా, ఈ తలంపులు ఉన్నాయి, రాసిన తలంపులన్నీ సక్సెస్ అవుతాయా? అవో. రాసిన తలంపులన్నీ వెంటనే అవుతాయా? వెంటనే అవో. కొన్ని ఇప్పుడు అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. కొన్నిసార్లు తిరిగి చూసినప్పుడు అరే ఇది అప్పుడే అనుకున్నామా అన్నట్టు ఉంటాయి. అంటే దేవుడు తన తలంపు పెడతాడు, తగిన సమయంలో తను బయటికి తీసుకొస్తాడు. సో డోంట్ రష్ ఫర్ ఇట్ అగైన్. ఎన్నిట్లో మళ్ళీ చెప్పాలంటే, ఒకడు దేవుని ఆత్మతో ఫ్రెండ్షిప్ చేస్తాను నేర్చుకుంటేనే కానీ దేవుడు ఫర్ షూర్ అనేది చెప్పలేడు. దేవుని ఆత్మతో ఫ్రెండ్షిప్ లేకుండా గాడ్ ఫర్ షూర్ అని చెప్పలేవు. ఇంపాసిబుల్. యు మైట్ మీట్ గాడ్ హియర్, దట్స్ నాట్ ఎనఫ్. యు నీడ్ టు ఫెలోషిప్ విత్ గాడ్ ఎవ్రీ డే, దట్ ఈస్ నీడెడ్. సో డూ దాట్.